హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కెట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము సచివాలయ ఉద్యోగాలకు గాను ప్రత్యేకంగా సో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్ని తీసుకొని క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈరోజు మన టాపిక్ భారతదేశ సర్వోన్నతమైనవి ఓకే అనేటువంటి అంశం పైన సో ఈరోజు టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకే లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ దేశంలోకి వెళ్ళా పొడవైన నదీ బ్రిడ్జ్ ఏది ఆన్సర్ బూపెన్ హజారిక సేతు సో భారతదేశంలోనే సో ఇది పొడవైన నదీ బ్రిడ్జ్గా ప్రసిద్ధి నెక్స్ట్ వన్ చూద్దాం దేశంలోనే పొడవైన జెండా స్తంభమును ఎక్కడ ఏర్పాటు చేశారు దేశంలోనే పొడవైన జెండా స్తంభము ఆన్సర్ ఆప్షన్ టూ అట్టారి అనేటువంటి ప్రాంతంలో నెక్స్ట్ వన్ దేశంలోనే పొడవైన సోరంగ మార్గమైన చెనాని నశ్రీ ఎక్కడ నిర్మితమైంది దేశంలోనే పొడవైన సోరంగ మార్గము ఆన్సర్ ఆప్షన్ వన్ జమ్మూ మరియు శ్రీనగర్ ప్రాంతాల మధ్య నెక్స్ట్ దేశంలోనే పొడబైన వంతెన పేరేంటి నాలుగోది ఆన్సర్ ఆప్షన్ వన్ ధోలా మరియు సధియా అనేటువంటి ప్రాంతంలో అయితే సో దీని పేరు ఫ్రెండ్స్ ఇది ఓకే దేశంలోనే పొడవైన నది వంతెన ఓకేనా నెక్స్ట్ వన్ దేశంలోకి వెళ్ళా ఎత్తైన తెహ్రీ డ్యామ్ ఏ నది పైన కలదు దేశంలోకి వెళ్ళా ఎత్తై నది ఇది ఒక డ్యామ్ సో మరి దేనిపైన ఉంది అంటే ఇది ఆన్సర్ ఆప్షన్ త్రీ భగీరథి నది పైన ఈ యొక్క తెహ్రీ డ్యామ్ని నిర్మించడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలోకి వెళ్ళా విస్తీర్ణపరంగా అతిపెద్ద జాతీయ ఉద్యానవనము ఏది అంటే నేషనల్ పార్క్ అని చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ జిమ్ కార్బేట్ నెక్స్ట్ వన్ ఇండియాలో తొలి విభజన మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు తొలి విభజన మ్యూజియం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అమృత్సర్ నెక్స్ట్ వన్ దేశంలోనే తొలిసారిగా ఏ సంస్థ డ్రైవర్ రహిత ట్రాక్టర్ను ఆవిష్కరించింది సో ఎవరు అంటే ఆప్షన్ టూ మహీంద్రా అండ్ మహీంద్రా నెక్స్ట్ వన్ భారతదేశంలో విస్తృతమైన పరిమాణం గల ఇతిహాసము ఏది అంటే అతిపెద్ద ఇతిహాసం అని చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాభారతము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారతదేశంలో పురాతనమైన థియేటర్ ఏది అంటే సినిమా హాలు ఆన్సర్ ఆప్షన్ టూ గెయిటీ థియేటర్ సిమ్లాలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పొడవైన ప్యాసింజర్ రైల్వే మార్గం ఏది ఆప్షన్ ఫోర్ దీబ్రుగఢ్ కన్యాకుమారిలో కలదు నెక్స్ట్ వన్ భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది ఆన్సర్ గోరఖ్పూర్ ఓకే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ భారతదేశంలో పెద్దది అయిన మసీదు ఏది పెద్ద మసీదు అని చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ జామా మసీదు నెక్స్ట్ వన్ భారతదేశంలో పెద్దదైన ఓటరేవు ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ ముంబాయి ఓటరేవు నెక్స్ట్ వన్ భారతదేశంలోకెల్లా పెద్దదైన చర్చ్ ఎక్కడ ఉంది పదిహేనవది ఆప్షన్ ఫోర్ గోవాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు అతిపెద్ద న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ధ్రువ నెక్స్ట్ వన్ భారతదేశంలో పురాతనమైన ప్లానిటోరియం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ కోల్కతాలో కలదు అది పురాతనమైనటువంటి ప్లానిటోరియం నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో పురాతనమైన ఫుట్బాల్ టోర్నీ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఆన్సర్ ఆప్షన్ త్రీ డ్యూరాండ్ కప్ ఏంటి ఫ్రెండ్స్ డ్యూరాండ్ కప్ నెక్స్ట్ భారతదేశంలో లోతైన రేవు ఏది లోతైన రేవు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విశాఖపట్నం ఓడరేవుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది డెల్టా ప్రాంతము ఆన్సర్ ఆప్షన్ త్రీ సుందర్బన్ డెల్ సుందర్బన్ డెల్టాగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద గుహాలయము ఎక్కడ ఉంది అతిపెద్ద గుహాలయము ట్వంటీ వన్ ఆన్సర్ ఆప్షన్ టు ఎల్లోరా నెక్స్ట్ వన్ భారతదేశంలో పొడవైన నది ఏది ఏది ఫ్రెండ్స్ ఆప్షన్ టు గోదావరి నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది అతి పెద్ద సరస్సు ఇరవై మూడు ఆప్షన్ ఫోర్ ఉలార్ నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది ఆన్సర్ అతి పెద్దది ఓకే సాంబార్ సరస్సు అతి పొడవైనది మాత్రము చిల్కా సరస్సు ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏది ఇరవై ఆరు ఆప్షన్ త్రీ ఇండియన్ మ్యూజియం కోల్కతాలో కలదు ఓకే ఇండియన్ మ్యూజియం నెక్స్ట్ మనం చూద్దాం భారతదేశంలో విస్తీర్ణ దృశ్య పెద్ద రాష్ట్రం ఏది ఆప్షన్ త్రీ రాజస్థాన్ నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఏది అతి ఎత్తైన ఆనకట్ట ఆప్షన్ టూ తెహ్రీ డ్యామ్ ఓకే తెహరీ డ్యామ్ భగీరాథి నది పైన కలదు నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయము ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ లే అనేటువంటి పట్టణంలో కలదు నెక్స్ట్ వన్ భారతదేశంలో పొడవైన బీచ్ ఏది పొడవైన బీచ్ ఆన్సర్ మెరీనా బీచ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద డోమ్ ఎక్కడ ఉంది థర్టీ వన్ ఆప్షన్ త్రీ గోల్ గుంబజ్ ఏంటది గోల్ గుంబజ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో ఎత్తైన స్తంభం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కుతుబ్ మినార్ ఓకే కుతుబ్ మినార్ నెక్స్ట్ భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏది థర్టీ ఆప్షన్ వన్ లడక్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఏది జూ పార్క్ ఎక్కడ ఉంది ఇది ఆన్సర్ ఆప్షన్ టూ అలీపూర్ కోల్కతాలోని జువలాజికల్ గార్డెన్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతమైన జోర్ సొప్ప లేదా జోగ్ జలపాతము ఏ రాష్ట్రంలో ఉంది థర్టీ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కర్ణాటకలోని షారావతి నది పైన కలదు నెక్స్ట్ భారతదేశంలో అత్యంత రద్దీ అయినటువంటి విమానాశ్రయం ఏది అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం థర్టీ సిక్స్ ఆప్షన్ టూ ఢిల్లీ విమానాశ్రయం భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏది పొడవైన ఆనకట్ట థర్టీ సెవెన్ ఆప్షన్ వన్ హీరాకోడ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో ఉన్న ద్వారాలలో గేట్స్ అంటే అతి పెద్ద ద్వారము ఏది థర్టీ ఎయిట్ ఆన్సర్ ఆప్షన్ టూ బులంద దర్వాజా నెక్స్ట్ వన్ దేశంలో విస్తీర్ణం దృశ్య పెద్దదైన తార్ ఎడారి ఏ రాష్ట్రంలో కలదు థర్టీ నైన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజస్థాన్ సో కానీ గుజరాత్లో కూడా మేరకు విస్తరించి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కానీ అత్యధిక శాతం రాజస్థాన్ నెక్స్ట్ భారతదేశంలో పొడవైన కాలువ లేదా కెనాల్ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇందిరా గాంధీ కెనాల్ సో రాజస్థాన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన క్రేటార్ సరస్సు ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ లోనార్ సరస్సు నెక్స్ట్ భారతదేశంలో అతి పొడవైన సి అంటే సముద్ర బ్రిడ్జి ఏది వర్షిట్ ఆప్షన్ ఫోర్ భాద్రా వర్లీ సీలింక్ ఓకే భాద్రా వర్లీ సీలింక్ నెక్స్ట్ వన్ భారతదేశంలో విస్తీర్ణం దృశ్య పెద్దదైన ప్రగతి మైదాన్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎక్కడ ఉంది ఫార్టీ త్రీ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ నెక్స్ట్ భారతదేశంలో విస్తీర్ణంలో పెద్దదైన జనరల్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ ఏది నలభై నాలుగు ఆన్సర్ ఆప్షన్ టూ ముంబాయి జీపీఓ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విస్తీర్ణం దృశ్య పెద్దదైన లైబ్రరీ ఎక్కడ ఉంది అతిపెద్ద లైబ్రరీ ఆప్షన్ త్రీ నేషనల్ లైబ్రరీ కోల్కతా నెక్స్ట్ వన్ భారతదేశంలో విస్తీర్ణం దృశ్య పెద్దదైన జైలు ఎక్కడ ఉంది అతిపెద్ద జైలు ఆప్షన్ త్రీ తిహార్ సెంట్రల్ జైల్ నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్లోని స్పీటీ లోయలో ఉన్న హిక్కిం పోస్టాఫీస్ ప్రత్యేకత ఏంటి హిక్కిం పోస్ట్ ఆఫీస్ వాట్ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ టూ భారతదేశంలో ఎత్తైన పోస్టాఫీస్ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టాఫీస్ ఇదే ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో అతిపెద్ద హాస్పిటల్ ఏది భారతదేశంలో అతిపెద్ద హాస్పిటల్ ఎక్కడ ఉంది ఆన్సర్ బీజే మెడికల్ హాస్పిటల్ అహ్మదాబాద్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి పురాతనమైన చర్చి ఈ రాష్ట్రంలో ఉంది నలభై తొమ్మిది ఆప్షన్ వన్ కేరళ నెక్స్ట్ వన్ భారతదేశంలో పెద్దదైన ఓపెన్ యూనివర్సిటీ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో అంటాం దీన్ని మనం ఇగ్నో నెక్స్ట్ వన్ భారతదేశంలో ఎత్తైన జల విద్యుత్ కేంద్రమైన రోంగ్ టాంగ్ ఏ రాష్ట్రంలో ఉంది రోంగ్ ఆప్షన్ త్రీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ భారతదేశంలోకి వెళ్ళి అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఆనకట్ట ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సో విద్యాసాగర్ సేతు నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద భూగర్భ విద్యుత్ కేంద్రం ఉన్న ప్రాజెక్ట్ ఏది భూగర్భ విద్యుత్ కేంద్రము యాభై మూడు ఆప్షన్ ఫోర్ నాథ్ ఫాజు క్రే నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది ఫిఫ్టీ ఫోర్ ఆప్షన్ టూ ఏడవ నంబర్ జాతీయ రహదారి నెక్స్ట్ వన్ భారతదేశంలో విశాలమైన గుహ ఎక్కడ ఉంది విశాలమైన గుహ యాభై ఐదు ఆప్షన్ వన్ అమర్నాథ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యంత పొడవైన కారిడార్ ఉన్న రామనాథస్వామి ఆలయం ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ రామేశ్వరం నెక్స్ట్ వన్ భారతదేశంలో అతి విశాలమైన సినిమా థియేటర్ తంగం ఎక్కడ ఉంది తంగం ఆన్సర్ ఆప్షన్ త్రీ మధురై తమిళనాడు నెక్స్ట్ భారతదేశంలో నివాసయోగ్యమైన అతి విశాలమైన భవనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి భవన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పెద్దదైన పండ్లు కూరగాయల మార్కెట్ ఉన్న న్యూ సబ్జ సబ్జీ మండి ఆజాద్పూర్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ దేశంలోనే తొలి భారతీయ మహిళా బ్యాంక్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ముంబైలో కలదు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో అంతేకాకుండా ప్రతిరోజు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి సో దీన్ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయాలపైన ఖచ్చితంగా ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది సో గమనించి ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ ఎ నెస్ డే బై బాయ్